రోజుల నుండి ఇటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తాం. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ యొక్క గోడు వినటువంటి ఇవ్వలేదు. మునుగోడు ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మారబోతున్నది. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు నిన్న నామినేషన్ ర్యాలీతోనే ఖరారైంది. కాబట్టి దిక్కుదోచినటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చిల్లర మల్లలు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 18,000 కోట్ల కాంట్రాక్ట్లు తెచ్చుకున్నాడు. ఫిట్ రూపంలో బాగానే ఇది జరిగిందని మాట్లాడుతున్నారు. సిగ్గుండాలే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వృత్తిరీత్యా కాంట్రాక్టర్. వారు రాజకీయాలకు రాకముందు కాంట్రాక్ట్ చేసిండు, రాజకీయాల్లో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ చేసిండు, కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత కూడా కాంట్రాక్ట్ చేసిండు. వారు వృత్తిరీత్యా వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి ప్రజల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ వ్యాపారం చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 200 కోట్ల రూపాయలు వెచ్చించి విమానం ఎట్లా కొంటున్నాడో ఒకసారి చెప్పాలి. ఏ వ్యాపారం చేయకుండా, ఏ సంపాదన లేకుండా కేటీఆర్ గారు 100,000 కోట్ల రూపాయలకు ఎట్లా పడగెత్తిండో ఒకసారి సమాధానం చెప్పాలి. నిన్న రాజగోపాల్ రెడ్డి గారు సవాల్ విసిరిండు. నామినేషన్ సందర్భంగా వారు సవాల్ విసిరిండు. నేను ఎక్కడ కూడా క్విట్ ప్రోకోకు పాల్పడలేదు, ఎక్కడ కూడా డబ్బులకు నేను పార్టీ మారలేదు, దమ్ము ఉంటే నా సవాల్ని స్వీకరించండి, నేను యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి తడిబొట్టలతో రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు వస్తారని అడిగిండు. దమ్ముంటే దాని మీద స్పందించండి. ముఖ్యమంత్రి గారు రావాలి. రాకుండా ఇలాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలు కొట్లాడే గుండెకు అండగా నిలవాలని చెప్పేసి ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అండగా నిలవాలని నిర్ణయించుకున్న తర్వాత దిక్కుదోచినటువంటి ఒక పరిస్థితిలో ఈ రకంగా చేస్తా ఉన్నారు. తెలంగాణ గడ్డ తిరుగుబాటుకు అడ్డ, త్యాగానికి తిలకం దిద్దేటువంటి ప్రాంతం ఇది. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పైసల కోసమో పదవి కోసమో పార్టీ మారలేదు. వారు ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పార్టీ మారారు. కాబట్టి ఆ త్యాగాన్ని వృధా పోనీయొద్దు అని చెప్పి ప్రజలు అండగా నిలుస్తున్నారు. కాబట్టి సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీ పక్షాన నిలుస్తున్నాయి. కాబట్టి